బాక్సాఫీస్ దగ్గర నిఖిల్ సిద్ధార్థ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాఆర్డినరీ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. తొలి రోజు థియేటర్స్ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ ఎక్స్ట్రాఆర్డినరీ కలెక్షన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని సెంటర్స్ లో ఎక్సలెంట్ షేర్స్ ను నమోదు చేసింది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో ఎక్స్ట్రా థియేటర్స్ ను యాడ్ చేయలేదు టాలీవుడ్ పెద్దలు. థియేటర్స్ ఇంకాస్త దొరికి ఉంటే సినిమా కలెక్షన్స్ మరింత భారీగా ఉండి ఉండేవి. అయినా కానీ ఉన్నంతలో సినిమా తొలి రోజు ఎక్సలెంట్ కలెక్షన్ అనే అన్ని సెంటర్స్ లోనూ సొంతం చేసుకుని నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని భారీ మార్జిన్ తో నమోదు చేసిందని చెప్పాలి. ఒకసారి ఏరియాల వారీగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజాం లో 1.24 కోట్లు, సీడెడ్ లో 40 లక్షలు, వైజాగ్ లో 45 లక్షలు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరు లో 44 లక్షలు, ఇందులో 12 లక్షల హైర్స్ ఉన్నాయి. కృష్ణాలో 27 లక్షలు, నెల్లూరు లో 17 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల దాకా షేర్ ను, 5.3 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 25 లక్షల దాకా షేర్ ను, ఓవర్సీస్ మొత్తం మీద 1.3 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5.05 కోట్ల దాకా షేర్ ను, 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. సినిమా టోటల్ బిజినెస్ 12.8 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి 13.3 కోట్ల రేంజ్ లో కలెక్షన్ ను సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 8.25 కోట్ల వరకు షేర్ ను సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెట్టించిన జోగు చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.